పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగప్పల గ్రామంలో నిదారంపాడు అనే యొక్క అగ్రహారంలో శ్రీ లక్ష్మీ అమ్మవారని మంచి మహిమైనటువంటి అమ్మవారి ఉంది. ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నన్న పెట్టుకుంటే ఏ పని అయినా జరుగుతుంటుంది. పాస్పోర్ట్ కావాలనుకుంటే పాస్పోర్ట్ వస్తుంది, వీసా కావాలనుకుంటే వీసా వస్తుంది, ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం వస్తుంది, అర్హత ఉంటే ఏదైనా జరుగుతుంది. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మవారికి పొంగళ్ళు అంటే చాలా ఇష్టం, పసుపుగం కాదు చాలా ఇష్టం. ఈ అమ్మవారు పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చోవాలన్నప్పుడు ప్రమదగణాలందరూ నాట్యం చేస్తుంటే నందీశ్వరుడు విధంగా నాట్యం చేస్తున్నాడు. ఆ నందీశ్వరుడు విధంగా నాట్యం చేసినప్పుడు పార్వతీదేవి నవ్వుతుంది. ఆ నవ్వినప్పుడు అక్క ప్రమదగణాల్లోనే నందీశ్వరుడు తండ్రి శిలాదుడు అని ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షికి పాపం వచ్చి నా కొడుకు చూసి నవ్వావు కాబట్టి నువ్వు భూలోకంలో మానవ కాంతి కాబట్టి నవ్వులు పాలవు కాక అని చెప్పాలని శాపం పెడతాడు. ఆ శాపం పెట్టినప్పుడు పార్వతీ నేను నవ్వేక పొరపాటుకు నవ్వాను అని ఆ పరమేశ్వరుడు దగ్గర చూస్తే ఆ పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసమేలే ఒక్కదాని కాదు నువ్వు లక్ష్మీదేవి భూదేవి సరస్వతి నలుగురు కలగలుగుతాడుకుంటావు నీ లక్ష్మి అని పేరు పెడతాను నీకు నీ దగ్గరికి వచ్చిన భక్తులంతా నువ్వు తెలుసుకుంటావు తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పచ్చు. అదే అని ఈ యొక్క నిదాన పడగ్రహారంలో రామయ్య చూడం అనే సామాన్యమైన కుటుంబం సంపదలు ఉండేవాళ్ళు యాగంటి వారు. ఆ యాగంటి రామయ్య కుటుంబానికి నలుగురు మగపిల్లలు ఆడపిల్లలు లేదు. వాళ్ళు ఆడపిల్లల కోసం పూజలు చేస్తుంటారు. చాలా మంచివాళ్ళు, సామాన్యమైన కుటుంబమైన చాలా మంచివాళ్ళు. ఆ గర్భంలో పార్వతీదేవి ప్రవేశించి ఆడపిల్లగా ఉంటుంది. ఆ పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి సెలెక్ట్ అనే పేరు పెడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వీళ్ళకి బాగా విపరీతంగా ఒక 9 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయికి విపరీతమైన కడుపులు నొప్పి వస్తుంది. ఈ లోపల వాళ్ళ ఇంటి ముందుకి ఒక ఆవు కామధేనువు లాంటి ఆవు వచ్చి పడుకుంటుంది. ఆవు ఎవరిదో కడుక్కోమని చేతకాడ చెబుతాడు. వాళ్ళందరినీ కడుక్కున్నా ఎవరిది కాదన్నారా అని చెప్పండి. సరే ఇది ఏదో ఒక మహిళ ఆవు లాగుంది ఒక పక్కన కట్టేసి జాగ్రత్త మేపడిన చెప్పండి. ఈ అమ్మాయి కడుపులు నొప్పి విపరీతంగా వస్తుంది. ఎన్ని మందులు ఆడినా తగ్గదు. అది తగ్గకపోతే ఏకాంబరుడు అనే ఒక యోగేశ్వరుడు ఆ ఊళ్ళో భిక్షాటంకి వెళ్తుంటే అతన్ని పిలిచి లోపలి పిలిచి ఈ రామయ్య వాళ్ళు కాళ్ళై కడిగి నిత్యం చల్లుకొని స్వామి మా అమ్మాయికి ఏదైనా కడుపులనే పడుతుంది ఎన్ని మందులు ఆయన తగ్గట్లేదు దానికి ఏదైనా మా ఆవు మూత్రం పట్టుకొని ఉదయం సాయంత్రం 3 రోజులు దాకా తగ్గిపోతుందని చెప్పని చూస్తాడు. సరే నేను చెప్పనని మా అమ్మాయి 2 రోజులు ఉదయం సాయంత్రం తగ్గుతుంది తగ్గుతుంది 3 రోజులు ఉదయం తాగుతుంది 3 రోజులు సాయంత్రం పూట ఆ గోపచ్చతం దాకపోయే ముందు పరమేశ్వరుడు పూర్తి రూపంతో వచ్చి కలిసి వెళ్తాడు ఆవుని. ఈ అమ్మాయి తర్వాత పోయి ఆ గోమూత్రం తాగినప్పుడు ఆ ఇంద్రం ఈ అమ్మాయి గర్భంలో పోయి గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత పొట్ట పెరగటం మొదలు పెడుతుంది. గర్భం పెరగటం మొదలు పెట్టేటప్పటికి ఇంకా ఆడవాళ్ళంతా ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది లేవనా గర్భం దాచిందని చెప్పాలని మొదలు పెడతారు. ఇంట్లో వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇది ఎంత నాన్న అని చెప్పాలంటే ఇది ఏదో దేవుడు మాయ కానీ అమ్మాయికి 9 సంవత్సరాలు అమ్మాయి గర్భవతి కావడం ఎదురా అని చెప్పాలని అని చెప్పాలని సర్దుకొని పోతాడు. ఇంకా ఉండే కొద్దీ చూడిపోయిన మాటలు బాగా అంట మొదలు పెట్టారు మొహాలని. అప్పటిదాకా మా ఇంటికి ఎప్పుడు వస్తుంది అనుకునే అన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్మాయికి నిందలు వేయడం మొదలు పెట్టారు. ఈ అమ్మాయి తప్పు చేసింది గర్భవతి అయిందని చెప్పిన వాళ్ళు అన్నలు ఉంటే అంటుంటే వాళ్ళకి తలగొట్టినట్టేసి అమ్మాయిని చెప్పేద్దాం నాన్న అంటాడు. అంటే ఆయన ఒప్పుకోడు. అరే ఇదేదో భగవంతుడు మాయ కానీ 9 సంవత్సరాలకు అమ్మాయి గర్భం కావడం ఏందని చెప్పాలని చెప్పాలని చెప్పాలంటారు. సరే వీళ్ళకి బాగా ఎక్కువైపోతుంది చూడిపోడు మాట. సరే ఒకరోజు వీళ్ళు ఆ రామయ్య సుగుణమ్మ భార్యాభర్తలందరూ పెళ్లికి వెళ్తారు. ఆ రోజులో పెళ్లి పోవాలంటే బళ్ళు కట్టుకొని పోవాలి. పోతూ పోతూ పిల్లలకి ఇదే పొలం, ఈ పొలంలోనే పత్తి కట్టే ఇదివరకు పత్తి వేసేవాడు నాటు పత్తి. అది అయిపోయిన తర్వాత పీకి కుప్పేసుకొని రోజు రొయ్యలో పెట్టుకొని అన్నాలు అవి వండుకునేవాళ్ళు. అప్పుడు గ్యాసులు అవన్నీ ఉండేవి కాదు. అరే మేము పెళ్లికి వెళ్తున్నాము రావడానికి 10-15 రోజులు పడుతుంది లోపల పత్తి కట్టేంత కుప్పేయండి అని చెప్పని చెప్పని చెప్తే సరేనా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి అమ్మాయిని మంటేస్తుంది
మండ దొరకమ్మ మేము మంచి గంట కింద నుంచి చేస్తున్నాం అని చెప్పనని నలుగురు ఆటల ముందు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి బాగా మండ ఎంత అయిన తర్వాత అందులో నారయ్య అనే అతను ఈ అమ్మాయిని ఏమంటారు ఒప్పుకోడు, ఆయన్ని మంచిగా కోసం పంపిస్తారు. పంపించిన తర్వాత చుట్టూ నిప్పు పెడతారు. చుట్టూ నిప్పు పెట్టినప్పుడు ఆ అమ్మాయి కోడుకోడు నడుస్తూ నీకు కళ్ళు పోతాయి, నీకు సంతానం ఉండదు, మీ వయసు ఉండదు మీకు అని చెప్పని చేప పెడతారు. నాకేం తప్పు తెలియదు కాబట్టి నీ విధంగా చేశాను కాబట్టి ఈ అమ్మవారు అమ్మినికి ఆవుతయ్యేటప్పుడు ఇక్కడ మేకలను కోళ్ళు వేస్తూ నవ్వుతాయి. ఆ తప్పు చేసింది అందుకని చేశానని చెప్పి నవ్వినప్పుడు మీరు నన్ను చూసి నవ్వారు కాబట్టి మిమ్మల్ని నేను బలి తీసుకుంటాను. ఆడవాళ్ళు నాకు నిర్ణయించారు కాబట్టి నా గుళ్ళోకి రాకూడదు, గర్భగుళ్ళలోకి బయట నుండి దండ పెట్టుకో పోవచ్చింది అని చెప్పినాను. అమ్మాయి గర్భంలో వచ్చి ఆవుతోడు బయటకు వచ్చి ఇక్కడ మిరియాలని ఉంది, 10 కిలోమీటర్ల ద్వారా మిరియాలని ఉంది. ఆ మిరియాలో ఊరి బయట తెలిసింది ఆవు అక్కడ సంవత్సరం అవసరం తిన్నాను చేస్తాను. ఈ చిన్న అతనికి ఒక్కడికే సంతానం నారాయణకి. ఆ అమ్మవారు అగ్ని కాదేటప్పుడు ఒక నాగేశ్వరుడు చుట్టూ తిరుగుతుంటాడు ఆపాలని, ఆయన ఆగిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి దయమం అయిపోయింది. ఇంకా అమ్మవారు బంగారు విగ్రహం అయిపోయి భూమిలోకి వెళ్ళిపోయింది. ఎవరైనా భక్తులు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికలు తెలుసుకుంటాను, నాది విగ్రహం పెట్టబాగండి, ఏదో రూపం పెట్టుకోండి కానీ రాజ విగ్రహం పెట్టద్దని చెప్పింది. నేను అగ్ని కావతైనాను కాబట్టి నా ఎంతకు వెళ్తుండాల్సిందో వాడ తెలుస్తుండాల్సి పైన కప్పియద్దని చెప్పి ఇంకా అప్పటి నుంచి కూడా వచ్చిన భక్తులందరూ దండోపదండాలుగా నిరదినాభివృద్ధిగా వస్తూ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ఇక్కడ అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి ఇక్కడ ఎవరైనా విత్తనాలు నాటుకునే ముందు విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు. సరస్వతీ స్వరూపం కాబట్టి విద్యాభ్యాసం కూడా ఇక్కడ వచ్చి చేసుకుంటారు. అమ్మవారు పార్వతీదేవి స్వరూపం కాబట్టి శక్తి స్వరూపం కాబట్టి ఆరోగ్యం బాగాలేనాడు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకొని రాయితీలు ఎక్కించుకొని వెళ్తారు. లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ధనంగా రావాలని పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా అమ్మవారు నలుగురు అమ్మవారి స్వరూపం కాబట్టి ప్రతి భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీసుకొని కోరికలు తీరుస్తారు.